వివక్ష ఉంది దీని ఖచ్చితంగా సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా మేము జనసేన పార్టీ తరపున ఏం చేయగలం మీరు అని చెప్తే మొత్తం డిమాండ్స్ అని ఇచ్చారు పాప సంక్షేమం గురించి మీరు ఈ అంశాలు మీరు కొంచెం చూసి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వానికి తెలియజేయండి అంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా తెలియజేస్తాను ప్రభుత్వానికి అని చెప్పాం అలాగే జనసేన పార్టీ తరపు నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు మీ సమస్యలకి కాపు తెగలు కాపు కులాల్లో ఉన్న సమస్యలకి అసమానతలకి పేదరికానికి వెనుకబడటానికి ఖచ్చితంగా దీన్ని మేము జనసేన పార్టీ తరపు నుంచి ముందుకు తీసుకెళ్తాం ఇంకొకటి చాలా బలంగా తెలియజేసుకుంది కూడా కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీల్ని బలహీనం చేయడం కాదనేది ప్రత్యేకించి వాళ్ళు ఉద్ఘాటించారు దాని జనసేన కూడా సంపూర్ణంగా నమ్ముతుంది ఒకరు బలపడటం అంటే ఇంకొకరు బలహీనం అవ్వడం అని కాదు వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోవటం అనేది ఇన్ని ఏడు దశాబ్దాలుగా ఇంతమంది నాయకులు ఉండి కూడా ఇంకా యాచించే స్థాయిలో ఉండటం నిజంగా చాలా బాధాకరం ఒక ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు చాలా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక సమూహం బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద సమూహం బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఆక్రోశం ఉంటుంది ఆవేదన ఉంటుంది అవి ఒక్కోసారి ఆవేశం కింద మారిపోయి తుని లాంటి దుర్ఘటన జరిగే పరిస్థితులు ఉంటాయి ఒక న్యాయ పోరాటం ప్రారంభించినప్పుడు ఆ రోజున ఆ దుర్ఘటన వల్ల తిరిగి ముందుకు తీసుకురాలేని పరిస్థితుల్లో అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితుల్లో కాపు నాయకులుగా చాలా కాలం కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను ఈ బాధ్యతను తప్పుకున్నానని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ రోజున సీనియర్ పార్లమెంటేరియన్గా ఉండి ఒకప్పుడు 84 ఏళ్ళ వయసులో ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పి లోపల కూర్చోవచ్చు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయనకున్న అపారమైన రాజకీయ పరిజ్ఞానాన్ని అనుభవాన్ని సమాజానికి కాపు కులానికి అండగా నిలబడినందుకు హర్రామ్జీ గారు వచ్చినందుకు ఈ సంక్షేమాన్ని కాపుల్లో ఉన్న అన్ని పేదలందరికీ ఇది ముందుకెళ్ళాలి అనేది మనస్ఫూర్తిగా వారి అనుభవంతో దీన్ని తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కాపు సంక్షేమ సేనకి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితి డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నా ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అలాగే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను రామ్మనోహర్ లోహియా గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అంటే మేము మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి ఈ సోషల్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి దామాష పద్ధతులని మాట్లాడి ఎంతవరకు జరుగుద్దో ఒకసారి పొలిటికల్ మార్పులు రావు కానీ రాజకీయ మార్పులు ఒక్కసారిగా జరగవు కానీ అంచెలంచెలుగానే జరుగుద్ది దాంట్లో భాగంగానే వారికి నేను తెలియజేసింది కూడా విపరీతమైన అలజడులకు లోనవ్వకుండా స్థిరంగా ఒక క్రమ పద్ధతిలో కాపుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే వీరు కనుక ఎంపవర్మెంట్ సాధించగలిగితే పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే మిమ్మల్ని చూసి వెనకబడిన యాదవ కులాలు కానీ గౌడ కులాలు కానీ మిగతా అనేక వెనకబడ్డ అన్ని కులాలు కూడా మీరు దారి వేసిన వాళ్ళు అవుతారు ఏదైతే సామాజిక న్యాయం కోరుకుంటున్నారో అది ఈ రోజున మీరు బలమైన తీసుకెళ్తే మిగతా వాళ్ళకు కూడా ఆ విముక్తి చేసిన వాళ్ళు అవుతారు చిరకాలంగా పూలే నారాయణ గురు సాహు మహారాజ్ అంబేద్కర్ గారు కలలు మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు ఈ రోజున మీరు చేస్తున్నది కాపు సంక్షేమం అనేది నేను మనస్ఫూర్తి కేవలం కాపుల కోసం మీరు చేస్తున్నారు అనుకోవట్లు అన్ని అణగారిన వర్గాల కోసం మీరు ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దాంట్లో భాగంగా
మా సైడ్ మా నా తరపు నుంచి